విజయవాడ చెన్నై వందే భారత్ రైలు పట్టాలెక్కింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ డిఆర్ఎం నరేంద్రయ్య పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ చెన్నై మధ్య కొత్తగా వందే భారత్ రైలు పట్టాలెక్కింది. ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖకు వందే భారత్ రైలు నడుస్తుండగా విజయవాడ డివిజన్ పరిధిలో రెండో వందే భారత్ రైలు పరుగులు ప్రారంభించింది. ఈ నెల 25 నుంచి వందే భారత్ సేవలు ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉదయం 5:30 బయలుదేరి మధ్యాహ్నం 12:10 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 3:20 బయలుదేరి రాత్రి 10:00 చెన్నై చేరుకుంటుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ అత్యాధునిక వసతులతో మెరుగైన సౌకర్యాలను కల్పించి వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించి ప్రధాని మేకింగ్ ఇండియా కలలను సాకారం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 1 కోటి పైగా ప్రయాణికులు వందే భారత్ రైళ్ల సేవలను వినియోగించుకున్నారని ఆమె వివరించారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, రవాణా రంగంలో ప్రధాని మోదీ విప్లవం తీసుకువచ్చారని కొనియాడారు. జల వాయు రవాణాలపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. సౌకర్యాలతో కూడిన వేగవంతమైన ప్రయాణం కోసం తొలిసారిగా విజయవాడ నుంచి వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం హర్షణీయమని తెలిపారు. విజయవాడ నుంచి నడిచే ఏదైనా ట్రైన్కు ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్గా నామకరణం చేయాలని ఆయన డిఆర్ఎంను కోరారు. The year 2023 will be one of the momentous year in terms of rail travel from Andhra Pradesh. As the pride of Indian Railways, Vande Bharat Express has been introduced across 3 different routes within the short span of 9 months. Only in 9 months, you are getting 3 Vande Bharat trains. So I must congratulate all of you, and I must congratulate our Honorable Prime Minister Narendra Modi ji, our Rail Minister Honorable Ashwini Kumar Vaishnav ji, and it also reflects the importance given by the central government towards introducing best of rail facilities for the rail passengers from the state of Andhra Pradesh. Heralding a new dawn in the travel experience for the rail users, India's indigenous semi-high speed train Vande Express has become the face of Atmanirbhar Bharat. Keeping in mind the convenience of passengers, Indian Railway is starting the operation of semi-high-speed Vande Bharat train with state-of-the-art and world-class facilities. Honorable Prime Minister Shri Narendra Modi ji flagging off 9 more Vande Bharat train across the country through video conferencing today within very short period. Vande Bharat train is an important step toward providing the fast connectivity in the country. To realize the concept of make in India and self reliant India. Chala santoshanga undi ee roju manaki Vijayawada nunchi ante Andhra Pradesh nunchi first time train anta mundu Visakhapatnam Secunderabad okka Vande Bharat manam Pradhan Mantri Modi gar chethla meduga manam inaugurate cheskunnam. Idi Vijayawada starting idi first train. Vijayawada nunchi Chennai mari idi మోడీ గారి చేతుల మీదుగా నరేంద్ర మోడీ మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దీన్ని ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. నిజంగా ఒక గొప్ప రెవల్యూషన్. మొత్తం మీరు చూసుకుంటే మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్లో మెయిన్గా చూస్తే ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్లైన్స్ అవనివ్వండి, రైల్వేస్ అవనివ్వండి, ఒక రెవల్యూషనరీ చేంజ్ ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు. ఎందుకంటే ఇవాళ చాలా ఎయిర్పోర్ట్లు, మన ఎయిర్పోర్ట్లన్నీ కూడా చాలా వరకు కవర్ అయినాయి. అనేక చిన్న చిన్న నగరాల నుంచి కూడా ఇవాళ ఫ్లైట్లు ఆపరేట్ అవుతున్నాయి. సి క్లాస్, డి క్లాస్ సిటీస్ నుంచి కూడా నగరాలకు ఎయిర్ క్రాఫ్ట్లు తిరుగుతూ ఉన్నాయి. అట్లాగే చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కూడా చాలా ఓపెన్ చేశారు కొత్తగా. అట్లాగే ఇప్పుడు రైల్స్లో ముఖ్యంగా మన కోవిడ్ తర్వాత చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్యాసింజర్ ఎమ్యూనిటీస్కి మరి ప్రాధాన్యత ఇస్తూ, హై స్పీడ్కి కూడా ప్రాధాన్యత ఇస్తూ, ఇవాళ పూర్తిగా భారతదేశంలో చేసినటువంటి సెమీ హై స్పీడ్ రైలు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని తీసుకురావడం నిజంగా ఒక రెవల్యూషన్. మన విజయవాడ సిటీ నుంచి చెన్నైకి ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవటం అన్నది చాలా ఆనందంగా ఉంది. అలాగే
33% మహిళా రిజర్వేషన్ పెట్టిన మన హానర్బుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే 33% రిజర్వేషన్ ఎన్నో కాలంగా గత 4 శతాబ్దాలుగా మహిళల ఆత్మగౌరవం, మహిళల కోసం ఎన్నో పార్టీలు పోరాడినదని ఇన్నాళ్ళకి మన ప్రధానమంత్రి గారి వల్ల ఇది సాధ్యమైంది. మహిళలందరి తరపున ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇందులో బీసీ రిజర్వేషన్ కూడా ఏమైనా కేంద్రం పెట్టగలిగితే ఈ 33% రిజర్వేషన్ కూడా త్వరితగతిలోనే అమెండ్మెంట్ అయ్యగలిగితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 50% రిజర్వేషన్ ఇటు పంచాయతీల్లో కానీ కార్పొరేషన్లో కానీ ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ 33% రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి గారు ఎంత తొందరగా మహిళలకి ఇవ్వగలిగితే అంత తొందరగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మన భారతదేశం ఇంకా ముందుకెళ్ళాలి, ముందుకెళ్లే విధంగా ప్రధానమంత్రి గారికి అన్ని రాష్ట్రాలు తోడుండాలని కోరుకుంటున్నాను. నమస్తే. టుడే ఇన్ అ షార్ట్ వైల్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ విల్ బి ఫ్లాగింగ్ ఆఫ్ 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఈవెంట్. సైమల్టేనియస్లీ టోటల్ 9 వందే భారత్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ విల్ బి ఫ్లాగ్డ్ ఆఫ్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ గెటింగ్ 2 సచ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ టుడే. In speaking about Vijayawada division, we are flagging off Vande Bharat Express train from Vijayawada to Chennai via Renugunta, and this will be our third Vande Bharat Express for passing through Vijayawada division. Vande Bharat Express, as all of you have seen, is a better technology of passenger carrying trains, and this is a technology of train sets. Earlier we were having trains in which various coaches were assembled, then an engine was attached and the train was formed, whereas in this train the entire train is a single unit. That is why it is called as a train set, and the power is drawn equitably over the entire length of the train. ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భవానీపురం హెచ్బీ కాలనీలో కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆకాశవాణి ద్వారా ఆసక్తిగా విన్నారు. ఒక శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్ కీ బాత్ వీక్షించారు. G20 సదస్సు విజయవంతం, చంద్రయాన్ 3 విజయవంతం, భారతదేశం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపగా ఎంతో ఆసక్తిగా ఆకాశవాణి ద్వారా టీవీలో తిలకించారు. తమ కార్యకర్తలతో కలిసి కార్యక్రమాన్ని చూడటం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మన్ కీ బాత్ ఏసా కార్యక్రమ హై కి జిస్కి హమ్ రాహ దేఖతే హై, హమ్ దేఖతే హై కి కబ్ వో సండే ఆయేగా ఔర్ హమ్ మన్ కీ బాత్ సబ్ కే సాథ్ హమారే కార్యకర్తాఓ కే సాథ్ సునేంగే. ఔర్ ఆజ్ కా మన్ కీ బాత్ భీ ఉసీ తరహ బహుత్ ప్రేరణాదాయీ థా. ఆదరణీయ ప్రధానమంత్రి జీ నే అలగ్ అలగ్ బాతో పర్ अच्छी तरह से G20 प्रेसिडेंसी हो या फिर हमारी अलग अलग संस्कृतियों को लेकर और हमारी महिला माताएं किस तरह आज सशक्त हो रही है, महिला सशक्तिकरण, डिजिटल टेक्नोलॉजी से जुड़ना और अलग अलग डेवलपमेंट के साथ हम आज बहुत सारे उदाहरणों को देख रहे थे. ఉదాహరణో కో దేఖతే హువే హమ్ సీఖ భీ రహే థే ఔర్ ఇస్ సీఖ సే హమ్ ప్రేరణా సే హమ్ ఔర్ కామ్ కర్నే కే లియే ప్రేరిత హోతే. ముజే యహీ అనుభవ హై కి మే జహాన్ భీ ప్రవాస్ కర్తీ హూ, కిసీ భీ రాజ్య మే, కిసీ భీ జిలే మే మేరా ప్రవాస్ హై ఔర్ అగర్ మన్ కీ బాత్ కా కార్యక్రమ హై తో వో హమారే కార్యకర్తాఓ కే సాథ్ మే జరూర్ సునతీ హూ. ఔర్ ఆజ్ ముజే అవసర్ మిలా కి హమారే ప్రసాద్ జీ కే ఘర్ పర్ ఆనే కా మౌకా భీ మిలా ఔర్ ఉన్కే పరివార్ కే సాథ్ మిల్ కే హమారే కార్యకర్తాఓ కే సాథ్ హమ్నే కార్యక్రమ సునా. మేరే లియే ఆజ్ కా దిన్ బహుత్ హీ విశేష్ రహా. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద మైనార్టీలు నిరసన దీక్షలు చేపట్టారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బొండ ఉమామహేశ్వరరావు ఈ దీక్షలను ప్రారంభించారు. విఎం రంగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం బొండ ఉమా మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
ఇలాంటి పాపాత్ములకి, ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి అవినీతి పరులకి ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి ఉంది ప్రజలని సందర్భంగా కోరుకుంటూ పెట్టినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి మైనార్టీ నాయకులు కూడా పేరు పేరున అభినందిస్తూ హృదయపూర్వకంగా అభినందిస్తూ సమాజాభివృద్ధిలో మహిళా పాత్రపై మూడు అంశాలతో నారీ శక్తి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా మహిళా సమన్ జాయింట్ కోఆర్డినేటర్ భాగ్యశ్రీ సాటే తెలిపారు. భారతదేశ అభివృద్ధిలో మహిళా పాత్ర ఎనలేనిదని ఆమె పేర్కొన్నారు. దేశం మొత్తం మీద 400 నారీ శక్తి సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. విజయవాడ నారీ శక్తి టీం ఆధ్వర్యంలో జ్యోతి కన్వెన్షన్లో నారీ శక్తి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మహిళా సమన్ జాయింట్ కోఆర్డినేటర్ భాగ్యశ్రీ సాటే ముఖ్య అతిథిగా పాల్గొని నారీ శక్తి లక్ష్యాలను వివరించారు. ఆమె మాట్లాడుతూ దేశం మొత్తం మీద 400 నారీ శక్తి సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా విజయవాడలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమాజాభివృద్ధిలో మహిళా పాత్రపై మూడు అంశాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతీయ మహిళా ఆలోచనలు, మహిళా సమస్యలు, భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర వంటి మూడు అంశాలపై చర్చిస్తున్నామని చెప్పారు. ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. అనంతరం మహిళా సమన్వయ ఆంధ్ర సంయోజకురాలు విజయభారతి మాట్లాడుతూ మహిళా శక్తి స్వరూపిణిగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. మహిళలు రాణులుగా, పరిపాలనా దక్షురాలిగా, గృహిణిగా భారతదేశానికి సేవలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 70 సమ్మేళనాలు నిర్వహించామని పేర్కొన్నారు. This Nari Shakti Sammelan happening today in Vijayawada. Like this, there are about 400 Sammelan happening all over the country in these 6 months. Various social cultural organizations, they are coming together, and women participants, they are organizing all these Sammelan convention, women convention all over the country. The main purpose of this Sammelan is, one is outreach, and main thing is women should contribute more and more for the society and the country. This is the main purpose of this this convention. There are mainly three topics covered everywhere in this convention. First one is Bharatiya perspective to look towards women. That is the first Bharatiya Chintan Me Mahila. This is the first topic. Second topic is local women issues and how can we solve them? What is the present status of women in different states of Bharat? And how can we contribute to overcome them? And third topic is role of women in the development of Bharat. So these three topics are covered in all the conventions of Bharat. One exhibition is there, inspiring women from Bharat, from various fields. We have exhibited in the exhibition. So like this, this Nari Shakti Sangamam is happening. Namaskaram. Desam avattu ela aithe jarugutune shakti sammelanalu అలాగే ఇక్కడ కూడా మేము మహిళా శక్తి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. మా మెయిన్ ఉద్దేశము ఆది నుంచి ఈనాటి వరకు కూడా మహిళ ఆమె ప్రథమ స్థానంలోనే ఉండేది, ఉండాలి, ఉంటుంది. మహిళ ఎప్పుడైతే శక్తి స్వరూపిణిగా ఉంటుందో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉంటుంది. ఇక్కడ సంతానం కూడా అద్భుతమైన రీతిలో పెరుగుతారు, ధర్మం నిలకడగా నిలుస్తుంది అనే భావన మాది. కాబట్టి మహిళ ఏ రోజు కూడా అణగదొక్కపడిన ఆవిడ కాదు. పరిస్థితుల ప్రభావం మూలంగా మధ్యయుగాలలో సంభవించింది, కానీ ఆది నుంచి మనం ఏమిటి, మన యొక్క బాధ్యత ఏమిటి, ఎలా ఈ దేశాన్ని రాణులుగా కానివ్వండి, అధికార పీఠంలో కానివ్వండి, లేదా అంటే ఒక పరిపాలన దక్షురాలుగా కానివ్వండి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా కానివ్వండి, లేదంటే ఆధ్యాత్మిక రంగ సేవలు ఎలా అందించిందని కానివ్వండి, ఒక కుటుంబంలో గృహిణిగా ఎలా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వీరాది వీరులను ఈ దేశానికి అందించిందో, ఈ అన్ని బాధ్యతలు మహిళ ఉండేది, అదే స్థితిలోకి ఈరోజు మళ్ళీ మహిళ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ జయంతి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమన్వయకి ప్రాంత సభ్యురాలని, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 చోట్ల ఈ 26 జిల్లాలని కలుపుకుంటా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు మొట్టమొదటి సమావేశం అండి ఇవాళ. ఇప్పుడు విజయవాడలో మన భాగ్యనగరం ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మొదలుపెట్టాము ఈ విజయ కేతనం. మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటుందని ఈ డిసెంబర్ లోపు ఈ 390 నుంచి 400 సమావేశాలన్నిటికీ ఇది కూడా ఒక భాగమని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే మెగా హెల్త్ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అన్ని రకాల జబ్బులకు ఉచితంగా మందులు అందజేస్తామని, రక్తదాన శిబిరాల్లో యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవలో భాగంగా కేబిఎన్ కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్తో పాటు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయినా భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం జిల్లాలోని జీజీహెచ్ ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, హెల్త్ వెల్నెస్ సెంటర్లలో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్గన్ డొనేషన్ చేసి ఆపదలు ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వేలాది మంది ప్రజలకి ఆయుష్మాన్ భవ కార్డులను అందించామని చెప్పారు. నమస్కార్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ has taken up the new initiative, that is Ayushman Bhava. This campaign launched on 13 September by Honorable President of India, Shrimati Draupadi Murmuji, as initiative for enhance the awareness about the various healthcare schemes and to saturate the health services, leave no one behind, in line with the principle of Antyodaya, reaching out to all. This program started with Seva Pakhwada from 17 September to 2nd October and continues up to 31 December 2023. Today, as we inaugurate the blood donation camp in KBN College, I must appreciate the step from the college to organize this very big blood donation camp. Today, we arrange minimum 500 blood donations. We'll collect 500 blood units. It will be helpful for those who are demanding. I think this is very good step, and during the Seva Pakhwada, we are having many campaign at different level, like Ayushman Aapke Dwar 3.0. We are distributing the Ayushman cards. Ayushman cards which ensures the 5 lakh support, rupees 5 lakh support to the beneficiary, which is the largest scheme in the world, Pradhan Mantri Jan Arogya Yojana. Second is Ayushman Mela, that is also a good initiative, and weekly we are arranging these health melas in HWC, health and wellness centers, rural and in urban areas. So mainly focusing the utilization of the healthcare services and awareness generation, and we are also getting the reports on HWC portal. Next, the weekly health melas at CHC level. That means our aim is to provide and increase the access to specialists and outreach services at CHCs to ensure the continuum of care. Next is Ayushman Sabha, a village level Sabha for rural areas, and a ward Sabha in the urban areas. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం సైనికుల్లా తమ ప్రతినిధులు కృషి చేస్తారని సమత సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేష్ తెలిపారు. అంబేద్కర్ స్వయంగా స్థాపించిన సంస్థ 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వార్షికోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై అరాచకాలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దళితులను నట్టేట ముంచిన జగన్ పేరుతో ముద్రించిన పుస్తకాన్ని సంస్థ సభ్యులు ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం సైనికుల్లా తమ ప్రతినిధులు కృషి చేస్తారని సమత సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేష్ తెలిపారు. అంబేద్కర్ స్వయంగా స్థాపించిన సంస్థ 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వార్షికోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై అరాచకాలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దళితులను నట్టేట ముంచిన జగన్ పేరుతో ముద్రించిన పుస్తకాన్ని సంస్థ సభ్యులు ఆవిష్కరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన స్వహస్తాలతో ఏర్పాటు చేసి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 99వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటకు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బాబాసాహెబ్ ఏదైతే ఆలోచనతో ఆశయంతో ఈ సమతా సైనిక దళని ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధన దిశగా ఇప్పటివరకు సమతా సైనిక దళ 23 రాష్ట్రాల్లో పనిచేసుకుంటూ వచ్చింది. అలాగే ఇక ముందు కూడా ఆయన ఆశయ సాధన కోసం
ఒక సైనికుల్లాగా ఒక సమాజాన్ని సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో కూడా సమతా సైనిక దళ్ని ఆ దిశగా పయనింపజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పనిచేస్తూ ఉంది. బాబాసాహెబ్ చేసిన త్యాగాల్ని, బాబాసాహెబ్ ఈ జాతి కోసం, అలాగే ఈ దేశంలోని ప్రజల మానవ హక్కుల కోసం ఆయన ఏం త్యాగాలు చేశారు, ఆయన దళిత బడుగు బలహీన వర్గాల వారు ఈ స్థాయికి రావడానికి ఆయన కుటుంబాన్ని కూడా ఎలా త్యాగం చేశారు, ఆయన జీవితాన్ని మా హక్కుల కోసం ఎలా అర్పించారో మున్ముందు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశం సమతా సైనిక దళది. అలాగే దాంతోపాటు ఆయన ఈ రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన హక్కుల్ని ఎస్సీ ఎస్టీలకు అందించాలి, అలాగే వారికి రక్షణగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సమతా సైనిక దళ్ పనిచేస్తుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా సమతా సైనిక దళ్ మా సామాజిక బాధ్యతగా దళిత బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని, అలాగే ప్రభుత్వాలు వ్యవస్థలు మాపై దమన చేస్తున్న దమనకాండని ప్రశ్నించడం అనేది బాబాసాహెబ్ ఆ రోజు ఏర్పాటు చేసిన సమతా సైనిక దళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.